దాంతో కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయలు చూపిస్తారు. అది కూడా హుజాబాద్ ఓపెన్ చేస్తారట. ఎందుకు అని చెప్పి ఎన్నికల టౌన్ మాకు ఎన్నికల గెలవాలి కాబట్టి, ఎన్నికల గెలవాలి కాబట్టి భాజక పదిహేను లక్షల రూపాయలు హుజాబాద్లో ఇస్తాం, దాంట్లో ఉన్న పొలం ఉండమని చెప్పి ఎంత పరిగణించే. మన హైదరాబాద్ కూడా ఇట్లే జిహెచ్ఎంసీ ఎన్నికలలో, జిహెచ్ఎంసీ ఎన్నికలలో వరదలు వచ్చినాయనే పేరిట దేశంలో ఎక్కడ లేదు, రాష్ట్రంలో ఎక్కడ లేదు డైరెక్ట్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు. మీరు ఎప్పుడైనా చూడండి, మీకు ఎప్పుడైనా ఇల్లు కాలిపోయినప్పుడు ఏమారో వారికి ఇచ్చినావు కానీ ప్రభుత్వ పరంగా ఎక్కడ డబ్బులు రావు, చెక్కులు వస్తాయి. కానీ 900 కోట్ల రూపాయలు 900 కోట్ల రూపాయలు వరద వచ్చిన పాస్తే కర్ర రాజ్యం వాళ్ళ పెట్టింది. ఇవాళ ఇక్కడ కూడా తప్పకుండా ఇలా 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వండి, తప్పే మంటలేదు. ఇవాళ హుజరాబాద్ లో నా బొడిగ పిసడానికి, నాలాంటి వారిని ఉడగొట్టడానికి 3 ఏళ్ళుగా ఇవన్నీ పెన్షన్లు 11,000 పెన్షన్కి ఇలా శాంక్షన్ చేసిండు. ఆ 11,000 పెన్షన్లు నేను రాజీనామా చేస్తాను, సంతోషపడుతున్నాను. ఇవాళ సంతోషపడుతున్నాను, ఇవాళ తెలుగుదేశం కానీ ఇస్తాను సంతోషపడుతుంది, ఇవాళ కుల సంఘాల భవనాలు ఇస్తాను సంతోషపడుతుంది, ఇవాళ దళితులకు ఇస్తాడట నేను ఒప్పుకోకుండా.